ఎవరు అవునన్నా కాదన్నా సరే తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా కానీ బయట నుంచి కానీ సపోర్ట్ చేసిన వాళ్ళలో ఈరోజు రాబోతున్న ఎన్నికల్లో టికెట్కి అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు మహాసేన రాజేష్, రెండోది రఘురామ కృష్ణరాజు. రఘురామ కృష్ణరాజు విషయంలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే జగన్కి ఎవరు ఎదురు అట్లా నిలబడలేని విధంగా ఆయన నిలబడ్డారు. అప్పటి నుంచి కూడా ఏదో ఎలక్షన్ టైంలో జంపింగ్లు అంటే చాలామంది జంప్ అవుతుంటారు, వాళ్ళలో కలిసిపోయి జంప్ అవ్వడం కాదు, జంప్ కూడా అవ్వలేదు ఆయన. అదే పార్టీలో ఉంటూ జగన్ని ముప్పు తిప్పలు పెట్టారు. అయితే రాజీనామా చేయకుండా, ఎంపీగా రాజీనామా చేయకుండా, వైసీపీకి రాజీనామా చేయకుండా ఆయన ఈ రకంగా టీడీపీ అనుకూలంగా ప్రవర్తించడం అనేది డెఫినెట్లీ నేను దానికి ఎగనెస్ట్. కానీ జగన్ని ఆయన అక్రమాస్తుల కేసులో కావచ్చు, అనేక ఇతర కేసుల్లో కావచ్చు ఆయన ముప్పు తిప్పలు పెట్టిన విధానం కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కూర్చొని జగన్ పాలన విషయంలో క్రిటిసైజ్ చేసిన విధానం కానీ డెఫినెట్లీ ఎవరైనా సపోర్ట్ చేయాలి. అంటే ఈయన ఇదే పని చంద్రబాబు విషయంలో చేసినా రేపు పొద్దున టీడీపీ తరఫున గెలిచి, అంటే ఆయనకి లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని చూపించి వాటి మీద పోరాటం చేయడం అనేది డెఫినెట్లీ సపోర్ట్ చేసినటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో ఆయనకి టికెట్ రాకపోవడం అనేది మాత్రం డెఫినెట్లీ బాధాకరం. నేను ఇందాక చెప్పినట్టు మహాసేన రాజేష్ కానీ రఘురామ కృష్ణరాజు కానీ దే బోత్ డిజర్వ్ ద టికెట్, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కరడుగట్టిన టీడీపీ అభిమానుల దగ్గర నుంచి కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న టీడీపీ అభిమానుల వరకు ఎవరైనా సరే ఈ పాయింట్లో ఖచ్చితంగా ఒప్పుకుంటారు, అందులో ఎటువంటి ప్రశ్న లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుమ రఘురామ కృష్ణరాజుకి సంబంధించిన టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పార్టీ ద్వారానే ఆయన్ని బీజేపీలో జాయిన్ చేయించి టీడీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి నరసాపురం టికెట్ ఇప్పించాలని చంద్రబాబు ఫస్ట్ నుంచి ప్లాన్ చేశారు. మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే చంద్రబాబు ప్లానింగే అది, ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు, ఏ పార్టీలో లేరు కదా, బట్ టీడీపీకి అనుకూలం అయిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన బీజేపీకి పంపించి అక్కడి నుంచి నరసాపురం టికెట్ ఇప్పించాలనేదే చంద్రబాబు ప్లాన్. కానీ రఘురామ చెప్తున్నట్టు జగన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, సోము వీరరాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్, లేక ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ వర్కౌట్ అయిందో మనకు తెలియదు, కానీ వర్కౌట్ మాత్రం కన్ఫర్మ్గా అయ్యింది, అందువల్ల ఈయనకి టికెట్ దక్కల. సో ఇప్పుడు ఈ బాధ్యత చంద్రబాబు భుజస్కంధాల మీద పడింది. ఫస్ట్ నుంచి కూడా ఈయన టీడీపీ తరఫునే ఎమ్మెల్యే టికెట్ ఈయనకి ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయి ఉంటే చంద్రబాబు కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు, ఏదో ఒక నియోజకవర్గం ఇద్దాము, సర్లే ఇంకా మనకి ఇన్నాళ్ళు సపోర్ట్ ఉన్నాడు కదా, జగన్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు కదా, ఇట్లాంటివన్నీ వదులుకోవడం ఎందుకు అని. ఏ నాయకుడు వదులుకుంటాడు అట్లా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తుల్ని, ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి వదులుకునే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. కానీ ఫస్ట్ నుంచి ఈ క్లారిటీ ఉండుంటే ఈ పార్టీకి ఏదో ఒక నియోజకవర్గం సెట్ చేసేసేవారు, కానీ ఫస్ట్ నుంచి లేకపోవడం, బీజేపీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇవ్వడం, రఘురామను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్లాట్స్ని చూసుకుంటున్నారు. ఏ ప్రాంతంలో అయితే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఏ ప్రాంతంలో అయితే రఘురామ గెలిచే అవకాశాలు ఉంటాయి, ఈస్ట్ వెస్ట్లోనే ఒక చోట ఇవ్వాలి, లేదా తప్పితే విజయనగరంలో ఎంపీగా ఇవ్వాలి అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. సో రఘురామ కృష్ణరాజు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, డెఫినెట్లీ వర్కౌట్ అవ్వబోతోంది, ఇది చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది. సో రఘురామని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి, ఆయనకి ఏ నియోజకవర్గం ఇస్తే బాగుంటుందో కూడా కింద కామెంట్లో చెప్పండి. మీకు ఏ నియోజకవర్గం అయినా పర్వాలేదు, మీరు ఆల్రెడీ టీడీపీ ఇచ్చేసింది, బీజేపీ ఇచ్చేసింది, జనసేన ఇచ్చేసిందని మీరేం బాధపడక్కర్. లాస్ట్ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకి ఏ నియోజకవర్గాన్ని ఇస్తే బెటర్ అనుకుంటున్నారు అనేది అందరికీ తెలియాలి. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని కామెంట్ చేయండి, అట్లాగే రఘురామని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి.